ఈ పిడుక్కి ఒకటే మంత్రం అన్నట్టు తయారైపోయింది చంద్రబాబు నాయుడు తాజా పరిస్థితి. వరద తుఫాను రాకముందు నుంచి ఆయన అక్కడే ఉన్నారు, ఇదే దానికి సంబంధించిన సమీక్షలు చేస్తున్నారు. ఇంతకుముందు కూడా ప్రస్తావించుకున్నాం, తుఫాను వచ్చినప్పుడు సమీక్షించినప్పుడు ముందుగానే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అక్కడ మొబిలైజ్ చేయాలి, ఎలక్ట్రిసిటీని అక్కడ మొబిలైజ్ చేయాలి, ప్లస్ అక్కడ వంట మనుషులు పెట్టాలి, వంటలు రెడీ చేసి పెట్టించుకోవాలి, లేదా బియ్యం పప్పులు ఉప్పులు అన్నీ అక్కడికి ఏర్పాటు చేసుకోవాలి. అవన్నీ చేయకుండా మరి సమీక్షించింది ఏంటో తెలియదు, అది పక్కన పెట్టేస్తే అక్కడ తిరిగారు, లోకేష్ తిరుగుతున్నారు, చంద్రబాబు నాయుడు తిరుగుతున్నారు, దీన్ని కూడా తప్పు పట్టేది లేదు, పండగలను కూడా వదిలిపెట్టేసి తిరుగుతున్నారు. వాళ్ళకంటే కూడా అక్కడ ఎక్కువగా అభినందించాల్సినటువంటిది ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు దాదాపుగా 8,500 మంది అక్కడ పనిచేస్తున్నారు. ఇక్కడ వాళ్ళకి రావాల్సిన క్రెడిట్ అంతా కూడా ముఖ్యమంత్రిను లోకేష్ లాగేసుకుంటున్నారు, దాంతోపాటు ఎమ్మెల్యేలు పనిచేస్తున్నారు, స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నాయి, ప్రచారం అంతా కూడా ఇక్కడ ముఖ్యమంత్రికి లోకేష్కే వస్తుండటం వల్ల వీళ్ళ పనంతా పక్కకి వెళ్ళిపోయింది. మనం ఉదాహరణకి కేరళలో చూస్తే చాలా పెద్ద ఎత్తున వార్తలన్నీ కూడా అక్కడ ఏ స్వచ్ఛంద సంస్థ ఏ పని చేసింది, ఎట్లా చేసింది, ఎవరేం చేశారు అన్నటువంటి వార్తలు బాగా ప్రొజెక్ట్ అయినాయి. ఎందుకంటే అక్కడ ముఖ్యమంత్రి తిరగలేదా, మంత్రులు తిరగలేదంటే వాళ్ళందరూ ఉన్నారు అక్కడ, కలెక్టర్ల నుండి అధికారుల నుండి వాళ్ళు చేసిన పనులన్నీ కూడా వార్తలు ప్రొజెక్ట్ అయినాయి. అక్కడ మీడియా కొంతమేర బ్యాలెన్స్డ్గా వెళ్ళడంతో పాటుగా అన్ని రకాలు అబ్జర్వ్ చేయడం వల్ల, ఇంకోటి హడావిడి కంటే కూడా బాధ్యతాయుతంగా పనిచేయడం వల్ల, అందుకని కేరళ తొందరగా కోలుకుంది. వాళ్ళ శబరిమల యాత్రికులు అక్కడికి చేరడానికి అనుగుణమైనటువంటి మార్గాలన్నీ కూడా బాధ్యతగానే సెట్ అయింది. ఇక్కడికి వచ్చేటప్పటికి ప్రచారం ఎక్కువైపోయింది, ప్రాక్టికాలిటీ తక్కువైపోతుంది. ముందు నుంచి ఏర్పాట్లు అంటే మనం ఇంతకుముందు అనుకున్నటువంటి ఇవన్నీ చేసుండాలి, కానీ ఇప్పటికిప్పుడు రేకులు ఎత్తుకుంటున్నారు, ఇప్పటికిప్పుడు తలుపులు ఎత్తుకుంటున్నారు, ఇప్పటికిప్పుడు తాటాకులు ఎత్తుకుతున్నారు, ఇప్పటికిప్పుడు కరెంటు పోల్స్ తెచ్చుకుంటున్నారు. ఇవి కాకుండా వంటలు వండకపోతే, వండేవాళ్ళని చూడకపోతే జైల్లో పెడతామంటూ వార్నింగ్. వంటలు వండేవాళ్ళు ఆ ప్రాంతంలో పనిచేసేవాళ్ళు వంటలు వండుతారా, వాళ్ళ కుటుంబాలను చూసుకుంటారా, అక్కడ అట్లాంటి పరిస్థితి వస్తుందని తెలిసినప్పుడు ముందు వేరే ప్రాంతాల నుంచి వంటల వాళ్ళని అక్కడికి పంపించాల్సి ఉంటుంది. మరి ముందుగా సమీక్షించినప్పుడు అది ఎందుకు పంపించలేదో తెలియదు, అది పక్కన పెడితే ఇప్పుడు తాజాగా రాజకీయాలని ప్రత్యేకించి తీసుకురావడం, పవన్ ఎందుకు రాలేదు, జగన్ ఎందుకు రాలేదు, వాళ్ళు వస్తే ఇప్పుడు వీళ్ళ వెనకాల అధికారులు సగం మంది బయట తిరుగుతున్నారు, పోలీసులు కావచ్చు, రెవెన్యూ కావచ్చు, వీళ్ళందరూ వాళ్ళు వీళ్ళ వెనకాల తిరిగే 40 మంది ఉద్యోగులు, 100లో 40 మంది ఉద్యోగులు వాస్తవంగా వాళ్ళు ఫీల్డ్లో ఉంటే ఇంకో 40 మందికి సర్వీస్ అవుతుంది పబ్లిక్కి, అక్కడ పోయింది. ఇప్పుడు వీళ్ళు కూడా వస్తే ఇంకొక 20-30 మంది వీళ్ళ వెనకాల తిరగాలి, అప్పుడు 100కి 70 మంది పని మానేసుకుని నాయకుల వెనకాల తిరుగుతుంటే చివరికి జనాలు తిట్టింది తట్టకుండా తిడతారు. ఇప్పటికి 6 రోజులు దాటి 7 రోజులు పూర్తయినా కూడా అందనటువంటిది. ఈలోపుగా మళ్ళీ ఇంకొక రాజకీయ కోణం ఏంటంటే తుఫాను సహాయ చర్యల్ని జరగనీయకుండా కుట్ర పన్నుతున్నారు, మోడీ కుట్ర పన్నుతున్నారు, కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. మోడీ వచ్చి ఇక్కడ ఏమైనా సహాయ చర్యలు చేస్తుంటే ఆగద్దు ఆపేయమని ఎవరైనా చెప్పారా? మోడీ మీద ప్రతీకారం లేకపోతే మోడీ సంగతి తేల్చడం, మోడీ అంతు తేల్చడం, మోడీ గుండెల్లో రైళ్లు పరిగెట్టించడం, ఇవన్నీ చేసుకోవచ్చు, ఎవ్వరూ ఆపరం. అవన్నీ చేసుకునేటువంటి అధికారము రాజకీయ పరమైనటువంటి పార్టీ, రాజకీయ పరమైనటువంటి అండా ఆల్రెడీ పబ్లిక్ ఇచ్చేశారు. అదేదో చేతి చూపెట్టుకుంటే ఇక్కడ ఎవరు మోడీని ఏం చేయొద్దని అడిగేవాళ్ళు ఎవరు లేరు, కానీ అవి ఇక్కడ ఆర్భాట ప్రకటనలు ఇక్కడ తుఫాను బాధితుల దగ్గర అవసరమా? తమ్ముళ్ళు మీరు చెప్పండి జగన్ కనబడ్డా, తమ్ముళ్ళు మీరు చెప్పండి పవన్ కనబడ్డా, తమ్ముళ్ళు మీరు చెప్పండి రాజనాథ్ కనబడ్డా, ఇది అక్కడ అవసరమా? కడుపు మండి ఆకలితో అల్లాడుతున్నటువంటి వాళ్ళు, చీకట్లో ఇళ్లల్లో నలుగుతున్నటువంటి వాళ్ళు, మొగ్గుతున్నటువంటి వాళ్ళు, వాళ్ళ బ్రతుకులు చూడటం మానేసి వాళ్లతో రాజకీయాలు మాట్లాడుతూ ఇక్కడ తుఫానులోకి రాజకీయం తీసుకొస్తున్నది ప్రభుత్వం తప్పించి పక్కన వాళ్ళు కాదు. మరి ఈ తరహా రాజకీయం ద్వారా ప్రజలకు మంచి చేస్తున్నామా చెడు చేస్తున్నామా అన్నది ఆలోచించుకోవాల్సినటువంటి బాధ్యత పాలకుల మీదనే ఉంది.